హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్రాండ్ న్యూ వీడియో. ఈరోజు ఈ యొక్క వీడియోలో రాబోయే అప్కమింగ్ స్మార్ట్ ఫోన్ శాంసంగ్ గెలాక్సీ S25 Ultra గురించి మాట్లాడుకుందాం. దీంట్లో దీని యొక్క డిజైను, దీని యొక్క స్పెసిఫికేషన్స్తో పాటు ఇది ఏ డేట్ను వస్తుంది అంటే ఎక్స్పెక్టెడ్ డేట్ అయితే చెప్తాను, అలాగే ఏ ప్రైస్లో రాబోతుంది అనేది ఈరోజు ఈ యొక్క వీడియోలో మనం డీటెయిల్గా అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బై ద వే, నా పేరు నాసర్, మీరు చూస్తున్నారు తెలుగు టెక్ లాంచ్ యూట్యూబ్ ఛానల్. ఇలాంటి వీడియోస్ కోసం ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్తో షేర్ అయితే చేసుకుంటూ ఉండండి. ముందుగా దీనికి సంబంధించిన ఫస్ట్ డిజైన్ విషయానికి వస్తే, ఈ యొక్క యాక్చువల్ డిజైన్ ఏదైతే ఉందో, నాకు పర్సనల్ ఒపీనియన్ చెప్పాలనిపిస్తే శాంసంగ్ గెలాక్సీ S24 Ultra కంపేర్ చేస్తే చాలా వరస్ట్ డిజైన్ అనే చెప్పాలి. ఈవెన్ లిటరలీ శాంసంగ్ గెలాక్సీ S23 Ultra యొక్క డిజైన్ అయితే చాలా హైలైట్గా ఉంది. S24 Ultra దగ్గర నుంచి నాకైతే డిజైన్ ఏమాత్రం అయితే నచ్చలేదు, చాలా అంటే చాలా చండాలంగా అయితే అనిపించింది నాకు. మరి మీకు ఎలా అనిపిస్తుంది శాంసంగ్ గెలాక్సీ S23 Ultra లాగా మీకు కర్వ్డ్ స్క్రీన్తో, తర్వాత ఏ రకమైన ఎడ్జెస్ షార్ప్తో ఉంటే బాగుంటుందా, లేకపోతే ఇప్పుడున్న కంప్లీట్ డబ్బా షేప్లో ఎడ్జెస్ మాత్రం స్లైట్లీ రౌండ్ అప్ చేసి ఈ రకంగా ఉంటే బాగా ఉంటుందా అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. లిటరల్లీ డిజైన్ అయితే నాకు అసలు అయితే నచ్చలేదు. అండ్ ఆ తర్వాత శాంసంగ్ గెలాక్సీ S25 Ultra ఫ్యూచర్స్ ఏవైతే ఉన్నాయో మనకు ఐఫోన్ ఫ్లాగ్షిప్ యొక్క ఫ్యూచర్స్ లాగానే సిమిలర్ అయితే తీసుకొచ్చారు. సో దీన్ని చూస్తే ఏమనిపిస్తుంది అంటే, ఇక శాంసంగ్ గెలాక్సీ ఫ్లాగ్షిప్ మొబైల్స్ కూడా యాపిల్ ఫుట్ స్టెప్స్లో మనకు నడుస్తున్నాయని మనం అయితే తెలుసుకోవచ్చు. ఒక ఎగ్జాంపుల్ అయితే చెప్తాను చూడండి, iPhone 16 Pro Max చూడండి, శాంసంగ్ గెలాక్సీ S25 Ultra చూడండి. మనకు సేమ్ ఎంఎం థిక్నెస్తో, అలాగే సేమ్ స్క్రీన్ సైజ్తో, అండ్ ఆల్మోస్ట్ సేమ్ స్క్రీన్ రెజల్యూషన్, ఆల్మోస్ట్ సేమ్ స్క్రీన్ రేషియోతో, అండ్ అలాగే మీకు కెమెరా చేంజెస్ లిటిల్ బిట్ మాత్రమే ఉన్నాయి, 50MP 48MP, అండ్ వెయిట్ కూడా ఆల్మోస్ట్ మనకు 227 grams iPhone 16 Pro Max ఉంటే, ఇది కూడా మీకు 230 grams ఆ రేంజ్లో అయితే ఉంటుంది. ఇంకా బ్యాటరీ కూడా సిమిలర్ మీకు 5000 mAh బ్యాటరీతో అయితే రాబోతుంది. సో దీన్ని చూస్తేనే మనకైతే అర్థమవుతుంది, ఈ యొక్క శాంసంగ్ మొబైల్ కూడా ఐఫోన్ లాగానే ఐఫోన్ వెంట పడి వాళ్ళ యొక్క ఫుట్ స్టెప్స్ అయితే ఫాలో అవుతుందని. అండ్ అలాగే శాంసంగ్ డిజైన్కి సంబంధించిన కొన్ని ఇమేజెస్, కొన్ని వీడియోస్ అయితే వచ్చినాయి, ఇవైతే అఫీషియల్గా వచ్చినాయి, మీరైతే అబ్జర్వ్ చేయండి. ఇక చూసినట్టయితే డిజైన్ ఓవరాల్గా నాకైతే అసలు నచ్చలేదు. వీటి యొక్క కెమెరాస్, బ్యాక్ సైడ్ ప్యానల్ చాలా అయితే దరిద్రంగా కనిపిస్తుంది. కాకపోతే ఇదైతే నాకు అసలు చండలంగా అయితే అనిపిస్తుంది. బాక్స్ షేప్లో మనకు శాంసంగ్ గెలాక్సీ S23 Ultra ఇంకా చాలా హైలైట్ అనమాట. దానికి మించిన డిజైన్ శాంసంగ్ గెలాక్సీ S24 Ultra కనిపించలేదు, ఆ తర్వాత రాబోయే S25 Ultra కూడా కనిపించదు. మరి మీరేమనుకుంటారు, మీకు ఎలాంటి డిజైన్ నచ్చుతుంది అనేది ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. ఆ తర్వాత చూసుకున్నట్టయితే శాంసంగ్ గెలాక్సీ S25 mobiles ఏవైతే ఉన్నాయో, ఈ యొక్క అల్ట్రా మొబైల్ మెయిన్లీ ఇది కంప్లీట్గా దాని యొక్క ఐఫోన్కే టార్గెట్గా తీసుకొస్తున్నట్టు మనకైతే అనిపిస్తుంది. ఎందుకు ఇలా చెప్తున్నానంటే, మనకు చైనీస్ స్మార్ట్ ఫోన్స్, అది కూడా ఫ్లాగ్షిప్ స్మార్ట్ ఫోన్స్ చాలా అయితే ఉన్నాయి. మనకు చైనీస్ స్మార్ట్ ఫోన్లో చూసినట్టయితే మెయిన్గా ఈ యొక్క హవాయి 100 అనమాట. ఒక్కో ఫ్లాగ్షిప్ మొబైల్ ఒక్కొక్క కెమెరా మోడల్ ఒక్కొక్క డిజైన్తో అయితే తీసుకొస్తారు. కాకపోతే మనకి ఇండియా దరిద్రమేమో కానీ, ఐఫోన్ అదే రకమైన కెమెరా డిజైన్, మెయిన్ ఫ్లాగ్షిప్స్లో ఉన్న శాంసంగ్ అదే కెమెరా డిజైన్తో అయితే తీసుకొస్తున్నారు. ఇంకా పిక్సెల్ మొబైల్ కూడా అదే కోవలో మనకైతే ఉన్నట్టు కనిపిస్తుంది. వీళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నారో నాకైతే అర్థం కావడం లేదు. ఒకసారి ఈ యొక్క వీడియో అయితే గమనించండి, చైనీస్కి సంబంధించిన ఫోన్స్ అనమాట ఫస్ట్ చూపించేవన్నీ, ఆ తర్వాత చివరిలో ఉన్నది మాత్రం మీకు శాంసంగ్, ఆ తర్వాత ఫస్ట్ పొజిషన్లో ఉండేది మీకు ఐఫోన్ అనమాట. సో ఐఫోన్కి కాంపిటీటర్గా తీసుకొస్తున్నట్టు తెలుస్తుంది, కానీ ఏ చైనీస్ బ్రాండ్ ఫోన్స్కి మీకు కాంపిటీటర్గా ఇక్కడైతే కనిపించడం లేదు. నేను డిజైన్ పరంగా అయితే చెప్తున్నా మీకు. ఇది యాక్చువల్గా ఎందుకు ఇలా అంటే, మనకు యాక్చువల్గా సౌత్ కొరియాలో ముఖ్యంగా ఈ యొక్క జాబ్ పీపుల్, యంగ్ పీపుల్ ఎవరైతే ఉంటారో వీళ్ళంతా ఆల్మోస్ట్ 99% యాపిల్ మొబైల్సే యూజ్ చేస్తున్నారు. అందుకోసం ఈ యొక్క శాంసంగ్ ఏదైతే స్ట్రాటజీ ఉందో, ఆ యొక్క యంగ్ పీపుల్ని కూడా బ్యాక్కి వాళ్ళ యొక్క గ్రౌండ్లోకి తీసుకుని రావాలని ఈ రకంగా చేస్తుందని మనం అయితే అనుకోవచ్చు. అండ్ అలాగే శాంసంగ్ గెలాక్సీ S25 Ultra సంబంధించిన ఏవైతే కలర్స్ ఉన్నాయో ఏవైతే మనకు లీక్ అయినాయి, దాంట్లో మీకు టిటానియం బ్లూ ఆర్ బ్లాక్ కలరు, అలాగే టిటానియం పింక్ ఆర్ సిల్వర్ కలరు, అలాగే టిటానియం ఆరెంజ్ ఆర్ గ్రే కలరు, అలాగే టిటానియం గ్రీన్ ఆర్ బ్లాక్ కలర్ అనమాట. సో ఈ రకంగా యొక్క కలర్స్ అయితే వస్తున్నాయి. సో చూడడానికి మొబైల్స్ కూడా చాలా ఫ్యాంటాస్టిక్గా అయితే కనిపిస్తున్నాయి, కాకపోతే క్రీమ్ కలర్ కూడా ఇచ్చింటే బాగా ఉండేదని నాకైతే అనిపించింది. అండ్ ఫైనల్లీ ఒకసారి దీని యొక్క స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకుని, ఇది వర్త కాదా అనే విషయం మాట్లాడుకుని, ఆ తర్వాత దీని యొక్క డేటు, ఆ తర్వాత దీని యొక్క ప్రైస్ గురించి మాట్లాడుకుందాం. దీని యొక్క స్పెసిఫికేషన్ విషయానికి వస్తే 6.86 inch వచ్చిన క్వాడ్ హెచ్ ప్లస్, ఈసారి ఫ్లాట్ అమోలెడ్ డిస్ప్లే వస్తుంది, డైనమిక్ది 120Hz రిఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది, అలాగే బ్రైటెస్ట్
కరెక్ట్ నెట్స్ పీక్ బ్రైట్నెస్ అయితే ఇస్తున్నారు, అది ఎంత అనేది తెలీదు. అండ్ అలాగే మీకు టైటానియం ఫ్రేమ్ ఉంటుంది. శాంసంగ్ గెలాక్సీ 8 ఎలైట్ ప్రాసెసర్తో అయితే వస్తుంది. ఇది నథింగ్ బట్ శాంసంగ్ గెలాక్సీ 8 Gen 4 అని మనమైతే అనుకోవచ్చు. ఫర్ గ్యాలక్సీకి మీరు ఆప్టమైజ్ అయితే చేస్తారు. అండ్ వీటి యొక్క కెమెరా విషయానికి వస్తే 200MP మెయిన్ మెగాపిక్సల్, 50MP అల్ట్రా వైడ్ లెన్స్ కోసం, 50MP టెలిఫోటో లెన్స్ కోసం, మిగతా 10MP టెలిఫోటో లెన్స్ కోసం అయితే యూజ్ చేశారు. ఆ తర్వాత ఫ్రంట్సర్ మీకు 12MP ఫ్రంట్సర్ కెమెరా అయితే ఉంటుంది. హవెవర్ ఈ యొక్క కెమెరాస్కి సంబంధించిన లెన్స్ ఏ సెన్సార్స్ యూజ్ చేస్తారని మనకైతే బయటకు రాలేదు. కాకపోతే ప్రీవియస్ జెన్ కెమెరాస్తో కంపేర్ చేస్తే లిటిల్ బిట్ మాత్రమే మీకు అప్గ్రేడ్ అయితే ఉంటుంది. ఇది ఎలా చెప్పగలవు అంటే మనము ఇయర్ టు ఇయర్ చూసినాం కదా, కేవలం మైనర్ చేంజెస్ మాత్రమే ఉంటాయి. ఏఐ వచ్చిన తర్వాత ఏఐ ఫ్యూచర్స్ కొన్ని అడిషనల్గా అయితే యాడ్ చేశారు. ఏఐ ఎరేజర్ అని, తర్వాత మోషన్ క్యాప్చర్ అని, ఇలాంటివన్నీ చాలా అయితే తీసుకుని రావడం జరిగింది. సో ఈసారి కూడా మీకు సేమ్ కెమెరాస్ అయితే ఉంటాయి విత్ సేమ్ మెగాపిక్సల్స్ అని కూడా మనమైతే అనుకోవచ్చు. అండ్ నెక్స్ట్ అలాగే ఈసారి కూడా మీకు 5000mAh బ్యాటరీ విత్ 45W ఛార్జింగ్ సపోర్ట్ ఇస్తున్నారు. అసలు వీళ్ళు బతుకున్నారా లేదా అనేది కూడా నాకైతే అర్థం కావడం లేదు. వేరే మొబైల్స్ అక్కడ మనకు షామీ కావచ్చు, లేకపోతే రియల్మీ కావచ్చు, తర్వాత ఇన్ఫినిక్స్ కావచ్చు, ఏకంగా 300W పైన వాళ్ళు టెస్టింగ్ అయితే చేస్తున్నారనమాట. వీళ్ళు మాత్రం ఇంకా 45W 3, 4, 5 సంవత్సరం నుంచి ఇక్కడే అయితే ఉన్నారు. వీళ్ళు ఎప్పుడు అప్గ్రేడ్ అవుతారో బ్యాటరీ విషయంలో అలాగే ఛార్జింగ్ విషయంలో నాకైతే అర్థం కావడం లేదు. అండ్ రివర్స్ వాలెట్ ఛార్జింగ్ సేమ్, అదే 15W 10W అయితే వస్తుంది. దీంట్లో కూడా మీకు ఎటువంటి చేంజ్ అయితే లేదు. రాబోయే అప్కమింగ్ స్మార్ట్ ఫోన్ రియల్మీ న్యూ 7 ఏదైతే ఉందో అది మన కెండెల కూడా వస్తుంది. లిటరలీ 7000mAh బ్యాటరీతో మొబైల్ అయితే వస్తుంది. రీసెంట్గా లాంచ్ చేసిన రియల్మీ GT 7 Pro కూడా మీకు ఆల్మోస్ట్ అప్రాక్సిమేట్లీ 6000mAh బ్యాటరీతో అయితే లాంచ్ చేశారు. ఇది నాకు తెలిసినంత వరకు 130,000 మొబైల్ కేవలం 5000mAh బ్యాటరీ అనేది ఇప్పుడున్న ట్రెండ్కి అయితే అస్సలు సెట్ కాదు. మీరేమనుకుంటున్నారా అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఫైనలీ ఆండ్రాయిడ్ 15 అవుట్ ఆఫ్ బాక్స్తో బేస్డ్ ఆన్ 1 UI యూజర్ ఇంటర్ఫేస్ 7తో అయితే రాబోతుంది. సో ఇప్పుడున్న ట్రెండ్లో ద బిగ్గెస్ట్ OS అప్డేట్ ఏదంటే ఈ యొక్క 1 UI 7 అని మనం అయితే చెప్పుకోవచ్చు. దీంట్లో మనకు AIకి సంబంధించిన చాలా ఫీచర్స్, తర్వాత కంట్రోల్ ప్యానల్లో చేంజెస్, తర్వాత సెట్టింగ్స్లో అడిషనల్ ఫీచర్స్ ఇవన్నీ అయితే యాడ్ చేస్తున్నారు. ఖచ్చితంగా 1 UI 7 కోసం నేనైతే ఈగర్గా వెయిట్ చేస్తున్నాను. అండ్ ఫైనల్గా ఈ యొక్క డేట్ విషయానికి వస్తే నాకు తెలిసినంత వరకు జనవరిలో ఈ యొక్క మొబైల్స్ అయితే మనకు అతి తొందరగా అయితే రాబోతున్నాయి. సో ఖచ్చితంగా మీరు ఈ యొక్క మొబైల్ కొనాలనిపిస్తే 130,000 దాకా మీరు మీ యొక్క జోబులో డబ్బులు అయితే పెట్టుకోవాల్సిందే. ఇందులో ఏమాత్రం అయితే డౌట్ లేదు. ఓకేనా? మరి ఓవరాల్గా ఇది మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. ఎనీహౌ థ్యాంక్స్ ఫర్ వాచింగ్, స్టే గుడ్ అండ్ బై బై ఫర్ నౌ.